ప్రణాళిక తయారు చేయడము తయారు చేసిన ప్రణాళికని సాధ్యమైన తొందరగా అమలులో పెట్టడానికి ప్రయత్నం చేయడం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి సోమేష్ కుమార్ ని కమిషనర్ ట్రైబల్ ఆఫీస్ లో ఉన్న అధికారులందరూ వాళ్ళకి సహకరిస్తున్న మన రాష్ట్ర స్థాయిలో ఉన్న సంస్థలు ఆ సంస్థల్లో ఇటువంటి కార్యక్రమాల్లో ఎంతో అనుభవం సంపాదించిన అధికారులు మనస్ఫూర్తిగా దీనిలో పాల్గొంటున్నామని చెప్పి ప్రతిజ్ఞతో సహా మా ముందు వచ్చిన మీ అందరికీ ఓ నాలుగు మాటలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మనం కొన్ని విషయాల్ని నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. అవేమిటి అంటే మొట్టమొదటిది చదువు మనల్ని విడదీస్తుంది, చదువు మనం కలపడం లేదు, చదువు మనల్ని విడదీస్తూ ఉంది. బహుశా ఉపేంద్ర రెడ్డి గారికి మనకి ఒక గొప్ప సంప్రదాయం ఉంది అని చెప్పి అన్నారు, కానీ ఆ సంప్రదాయం ఎంతమందికి చెందుతుంది అని దాని గురించిన ప్రశ్న వేసుకుంటే చాలా మందికి చెందదు. ఏమిటి, మనకున్న వేదాలు మనకున్న పురాణాలు వాటిని వల్లే వేసేవాళ్ళు అని చెప్పి ఈరోజు మనకి ఆ పేర్లైతే మిగిలాయి. మనం కూడా ఇప్పుడు మన బడులకి గురుకులాల పేరు కూడా పెట్టుకుంటున్నాం, కానీ అక్కడ ఉన్న వాతావరణం వేరు, ఇప్పుడున్న వాతావరణం వేరు. కాబట్టి మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాల్సింది ఏమిటి అంటే చదువు మనల్ని విడదీస్తూ ఉన్నది. అంటే ఏంటి, ఇది ఒక కేవలం గిరిజన సంక్షేమ శాఖకు మాత్రమే సంబంధించింది కాదు, భారతదేశానికి మొత్తానికి సంబంధించింది. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు. చదువు రావడం అంటే ఏమిటి, చదువు రావడం అంటే ఈ దేశంలో ఉద్యోగం రావడమే, ఉద్యోగం రావడం అంటే ఏమిటి, సంపాదన ఉండడమే. సంపాదన ఉన్నవాడు సంపాదన లేని వాడిని, సంపాదించడానికి శక్తి లేని వాళ్ళుగా తయారు చేసి దీన్ని పెత్తనంగా వాడుకుంటూ ఉండడం వల్ల ఈరోజు జరుగుతున్నది ఏమిటంటే చదువు పేరుతో కొంతమందికి మనకు ఉద్యోగాలు వస్తున్నాయి తప్పితే ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళు చదువు నేర్పించే పరిస్థితిలో లేకపోవడం అనేది గత 30 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించింది కాదు, మొత్తం దేశానికే సంబంధించింది. ఇందులో మనం సంతోషించాల్సిన విషయమో లేకుంటే బాధపడాల్సిన విషయమో, కానీ మనము అమెరికాతో సమానం అయిపోయాం. ఇప్పుడు పునాదికి సంబంధించి సోమేష్ కుమార్ గారు ఏ రకమైన ఆ బేస్ లైన్ సర్వే చేశారో అమెరికాలో కూడా గత 4 ఏళ్ల నుంచి ఈ బేస్ లైన్ సర్వే చేసి వాళ్ళు కూడా తెలుసుకున్నది ఏమిటి అంటే మన 9వ తరగతి పిల్లలకి ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడడం రాదని, వాళ్ళకు కూడా ఈ భాగహారం అంటే డివిజన్ భాగహారం కానీ గుణకారం కానీ కూడికలు కానీ తీసివేతలు కానీ రావని, సైన్స్ పాఠాల వరకు వచ్చినట్లయితే వాళ్ళు చదువుకుంటున్న పాఠశాలలో ఎక్కడ కూడా వాళ్ళ టీచర్లు వాళ్ళకి ప్రయోగాలు చేసి చూపించడం లేదని, అందువల్ల 9వ తరగతికి వచ్చేటప్పటికి చాలా మందికి సరిగ్గా చదవడం రాదని. ఇప్పుడు మనము అంటే భారతీయులైన మనము అటు అమెరికా వాళ్ళు అక్కడ వాళ్ళు ఇద్దరు కూడా సమానంగా ఉంది అని చెప్పి సంతోషపడాలా బాధపడాలా? దీనికి కారణం ఏమిటంటే అమెరికాలో కూడా ఇటువంటి జరగడానికి ఒక 2 కారణాలు. ఒకటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఎక్కువ మంది పిల్లలు బ్లాక్ అమెరికన్స్ అంటే నల్లజాతి పిల్లలే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి చదువు చెప్పవలసిన టీచర్లు ఎవరైనా ఉండొచ్చు, చదువుకుంటున్నది నల్లజాతి పిల్లలు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా చదువు చెప్పకపోతే దాని గురించి అంతగా పట్టించుకొని శిక్షించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళకి చదువు చెప్పకపోవడం అనేది టీచర్లు చాలా మామూలుగా చేస్తూ వచ్చారు. అంటే ఇక్కడ కూడా
ఇప్పుడు మనం చేసుకుంటున్న సర్వే ఎలా ఉంది అంటే, ఇంట్లో తల్లిదండ్రులు తండ్రి బహుశా తనకి ఏదో వ్యాపకాలతోనో తల్లికి బద్ధకమయ్యో పిల్లలకు సరిగ్గా తిండి పెట్టకపోతే ఊళ్ళో పంచాయతీ వాళ్ళు ఒక సర్వే జరిపి మన ఊళ్ళో కుటుంబాల్లో పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పి తేల్చినట్టుగా ఉంది. మనకు టీచర్లు లేరా, మనకు స్కూల్స్ లేవా, అంటే పూర్తిగా కావాల్సిన స్కూల్స్ ఉన్నాయని కాదు, అన్ని దగ్గరలో అందరికీ టీచర్లు ఉన్నారని కాదు, కానీ ఉన్నంతలో మనం ఏం చేస్తున్నాము అనేది బహుశా మనం పట్టించుకోకపోవడం అనేది మనం మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న మీరందరూ టీచర్లే, మీరు రేపు వెళ్ళి చెప్పబోయేది కూడా టీచర్స్కే. కానీ ఒక టీచర్గా మన పని మనం చేస్తున్నామా అనే ప్రశ్న వేసుకున్నట్టయితే మన పని మనం చేయడం లేదు అని చెప్పి దానికి నిలువెత్తు సాక్ష్యము ఇప్పుడు చేసిన సర్వే. 9వ భావ మా అయిన తర్వాత 50వ వస్తుంది కాబట్టి అటు మాకు యా రాస్తే యాకు మా రాస్తే పర్లేదు అనుకున్నారా ఏమో, కానీ ప్రతి దగ్గర చాలా శుభ్రంగా చాలా చక్కగా రాస్తున్న అబ్బాయిలను కూడా అందులో చూశాను నేను. వాళ్ళు ప్రతి దగ్గర మా రాయవలసిన ప్రతి దగ్గర యానే రాస్తున్నారు. రాకు ఠాకు తేడా లేకుండా రాస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనం సర్వే చేసి కనుక్కోవలసిన విషాదకరమైన సత్యాలని చెప్పి నేను ఈరోజు మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది. నేను ఇప్పుడు అనుకోలేదు. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే మనకు కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి, ఒప్పుకోవాల్సిందే. అవి ఏమిటి అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనము 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా టీచర్స్ని చేసాం. 86 తర్వాతనే సాధ్యమైన ఎక్కువ స్కూల్స్ వచ్చాయి మనకి, 1986 తర్వాతనే. ఆ స్కూల్స్లో 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళని కానీ పాస్ అయిన వాళ్ళని కానీ టీచర్స్గా పెట్టాం. ఆ తర్వాత కూడా చాలామంది వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోకపోవడం అనేది మనం ఒప్పుకోవాల్సిన ఒక వాస్తవం. చివరికి ఏమైంది అంటే అందరూ ఉద్యోగుల మాదిరే, అంటే గిరిజన నుంచి వచ్చిన ఉద్యోగులే గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు మిగిలిన అందరూ ఉద్యోగుల్లాగానే వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత పక్కనున్న ఊరి నుంచి రావడం మొదలుపెట్టారు. వాస్తవానికి గిరిజన పాఠశాలల్లో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ టీచర్స్ని మొట్టమొదటి పెట్టినప్పుడు మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ ఊళ్ళో ఉంటారు, పిల్లలకి 2వ తరగతి వరకు ఖచ్చితంగా చెప్పగలుగుతారు, 10వ తరగతి ఫెయిల్ అయినా 2వ తరగతి వరకు ఖచ్చితంగా చెప్పగలుగుతారు అని, 2వ తరగతి కూడా చెప్పలేరా అని చెప్పి. కానీ ఈ మధ్య కాలంలో గమనించింది ఏంటంటే వాళ్ళల్లో ఈ మధ్య చాలామంది వాళ్లే చదువు మర్చిపోయారు అని. ఇది కూడా ఒక నిష్ఠురమైన సత్యమే. అంటే చదువు చెప్తూ ఉంటే వస్తుంది, కానీ చదువు చెప్పడం మానేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన చదువు కూడా వాడుకున్న బావిలోనే నీళ్లు ఉంటాయి. అట్లనే చదువు చెప్తున్న వాడికే చదువు వస్తుంది తప్పితే చదువు చెప్పడం మానేసిన తర్వాత ఉన్న చదువు కూడా పోతుంది. దానివల్ల ఇప్పుడు మరి చాలా మంది టీచర్స్కే సరిగ్గా చదవడం రాదనేది కూడా తెలుస్తున్నారు. ఇటువంటి వాతావరణంలో ఉన్నాము. 2వది, టీచర్ ఉద్యోగం అనేది ఒక ఉద్యోగము అనేది ఒప్పుకోవాల్సిన ఉన్నా కూడా టీచర్లుగా ఉన్నవాళ్ళు చాలామంది టీచర్లుగా ఉండడానికి ఇష్టపడతారు కూడా. అంటే ఏమిటి అంటే పిల్లలకి చదువు చెప్పగలుగుతున్నాను, నేర్పించగలుగుతున్నాను అనే సంతోషం ఉండేవాళ్ళు చాలామంది టీచర్లు ఉంటారు. కానీ బహుశా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం అనేది టీచర్లను కూడా పాడు చేస్తున్నదో ఏమో. కానీ ఇప్పుడు చాలామంది టీచర్స్ చదువు చెప్పడం లేదు, కొన్ని రోజుల తర్వాత పిల్లలు నేర్చుకోవడం లేదని మాట్లాడడం మొదలుపెడుతున్నారు. సరిగ్గా చదువు చెప్పే టీచర్ల క్లాసులకి యూనివర్సిటీల్లో కూడా వెళ్తున్నారు. టీచర్ సరిగ్గా చెప్పినట్లయితే స్కూల్లో కానీ యూనివర్సిటీలో కానీ ఆ క్లాసులకు అందరూ వెళ్తున్నారు. ఎవరు చెప్పడం లేదో వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు ఎవరు వస్తున్నారండి బడికి అని చెప్పి ఎదురు మాట్లాడే టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు. టీచర్లు అంటే నా ఉద్దేశము యూనివర్సిటీలో ఉన్న వాళ్ళతో
సహా. దానివల్ల జరుగుతున్నది ఏంటి, మనకైతే ఉద్యోగం వచ్చింది కానీ మనకి ఏ కారణం వల్ల ఉద్యోగం వచ్చిందో దానివల్ల అంటే ఎవరి పేరుతో మనకు ఉద్యోగం వచ్చిందో వాళ్ళకి మాత్రం ప్రయోజనం కలగడం లేదు. దీన్ని ఎవరికి మనం వాళ్ళని ఒప్పుకోవాలి. అది ఒప్పుకుంటే ఏమవుతుందంటే ఈరోజు 9x4 36 బేసిక్ స్కిల్స్ గురించి రాష్ట్ర స్థాయిలో మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడం అనేది కొత్త ఏం కాదు. సరే ఇప్పుడు వచ్చిన తర్వాతనైనా కానీ మీరందరూ 3 రోజులు ఇక్కడ ఉన్నారు, అందరూ ఈ సమస్యను గుర్తించారు, దీనికి మనం ఖచ్చితంగా ఏదో చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. తిరిగి వెళ్ళి మిగిలిన వాళ్ళందరికీ మనం ఈ కార్యక్రమాన్ని రాబోయే 6 నెలల్లో అంతే కదా, ఆగస్టు అంటే 5 నెలలు అవుతుందా, 150 రోజులు. ఈరోజు 28 ఫిబ్రవరి కాబట్టి మార్చి నుంచి మొదలు పెడితే మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై 5 నెలల కాలంలో 150 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి మీరు ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకున్నారు, సంతోషం. అయితే ఇదే సందర్భంలో దయచేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి ఏంటంటే, ప్రతిసారి ఇది ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాంటిది కాదు. ఇది ఒక గొర్రెనిచ్చామో ఒక బర్రెనిచ్చామో వాడు సరిగ్గా చూసుకోకపోతే ఏం చేస్తామండి అనడానికి. ఏ దేశానికైనా కానీ మన దేశం లాగానే పూర్తిగా బీదస్థితిలో ఉన్న 6 దేశాలను గుర్తించి గత 20 ఏళ్లలో ఈ 6 దేశాల వాళ్ళు 3 ముందుకు వస్తున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా యునెస్కో వాళ్ళు స్టడీ చేసి డిక్లేర్ చేశారు. దానిలో భారతదేశం లేదు. అంటే చదువుకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి 2 బేసిక్ థింగ్స్ ఉన్న దేశం ముందుకెళ్తుంది అనేది దాదాపు 25 సంవత్సరాల కిందటనే అమర్త్య సేన్ గారు చెప్పి మన దేశం ఆయనే మన దేశ ఆర్థికవేత్త గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చెవునీళ్లు పట్టుకొని పోరుతున్నారంటే అట్లా చెప్తూ వస్తున్నాడు ఆయన. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిది కావాల్సింది అందరికీ ఆరోగ్యము, 2వది వాళ్ళకి కావాల్సింది చదువు. ఇవి 2 ఉంటే ఎవడి బతుకోడు బతుకుతాడు, మనం అది పనికి చేయాల్సింది ఏమి ఉండదు అని చెప్పి. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశాలన్నింటిలో జరుగుతున్నది ఏంటంటే ఇవి 2 తప్ప మిగిలిన ఏమైనా చేసే పరిస్థితిలో ఉన్నాము. అది దేశం ఏమైనా కావచ్చు కానీ ఇవి 2 తప్ప 80% మందికి ఇవి 2 రాకుండా చూడడం అంటే అది పరిగెట్టుకుని చూడడం కాదు కానీ ఉపేందర్ రెడ్డి గారు మానిటరింగ్ లో వీక్ అవుతున్నారన్నమే ఆ మానిటరింగ్ అంటే ఇదే. ఈ 2 ఇచ్చిన తర్వాత మిగిలినవి దానికటవి జరుగుతాయి కానీ ఈ 2కి డబ్బు ఖర్చు పెడుతున్నాము. మనకు గత 30 ఏళ్లలో వచ్చినన్ని స్కూల్స్ కానీ మనకు వచ్చినన్ని ఉద్యోగాలు కానీ మనం పెట్టినంత ఖర్చు కానీ బహుశా అందుకే సోమేష్ చెప్పారు ఏమని, దిర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఆ ఇంప్రూవ్మెంట్ ఏంటి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంప్రూవ్మెంట్ ఉన్నది కానీ బేసిక్ క్వాలిటీ దగ్గరికి వచ్చేటప్పటికీ మనం అందరం కూడా దానివైపు దృష్టి పెట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయాం. ఎందుకు, విద్యార్థి మీద టీచర్ ఉన్నాడు, టీచర్ మీద ఎంఈఓ ఉన్నాడు, ఎంఈఓ మీద ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరి మీద ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరి మీద ఇంకొకరు ఉన్నారు. ఈ వ్యవస్థ అంతా పెరిగింది కానీ ఆ చివరి మనిషి మీద ఇంకెవరు ఏం చేయాలో ఎవరు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒకరి మీద ఒకరి నిఘా అనేది నిఘా కోసం ఏర్పాటు కూడా ఉంది, వ్యవస్థ కూడా ఉంది కానీ ఆ చివరి ఆయన ఫెయిల్ అయితే చేయగలిగేది. ఇప్పుడు మనకున్న సమస్య అది. దీనివల్ల మన వ్యవస్థ పెరిగిపోతున్నది, పై స్థాయిలో వ్యవస్థ చాలా పెరిగిపోతున్నది, కింది స్థాయిలో ఏం జరగాలనో అది మాత్రం జరగకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఒకరి మీద ఒకరు నిఘా పెట్టుకోవడానికి సరిపోతున్నది తప్పితే, ఒకరినొకరు నిందించుకోవడానికి సరిపోతున్నది తప్పితే చేయవలసిన ప్రాథమికమైన మాత్రం చేయలేకపోతున్నాము. దానికి సాక్ష్యంగా రుజువుగా మనకి ఈరోజు కనబడుతున్నవే. 9వ తరగతి పిల్లవాడు ఇప్పుడు అక్కడెక్కడో చూస్తే 745 + 344 అంటే
2134 ఎంత రాసినట్టున్నారు ఒక అబ్బాయి యాక్చువల్గా అందులో ఇచ్చింది మైనస్ చేయమని చెప్పి మరి ఎట్లా కలిపాడు ఎట్లా ఇప్పుడు తీశాడు కానీ మొత్తం మీద 2134 రాశాడు అంటే పిల్లవాడికి అసలు ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితి కలుపుతున్నానా తీసివేస్తున్నానా భాగిస్తున్నానా అనేది కూడా తెలియకుండా మొత్తం మీద ఏదో చేసేసాడు అంచేత మనందరం కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటిమెంటాలిటీని వదిలిపెట్టేసేసి మన దేశం గొప్పది మనకు చాలా గొప్ప పునాదులు ఉన్నాయి మనకు చాలా గొప్ప సంప్రదాయాలు ఉన్నాయి ఈ సెంటిమెంట్స్ అన్ని వదిలిపెట్టేసేసి మనకు మనము నిజాయితీగా ఉందాం మనకు ఒక ఉద్యోగం వచ్చింది దానివల్ల జీతం వస్తున్నది దానివల్ల మన కుటుంబ పరిస్థితులు బాగయ్యాయి మిగిలిన వాళ్ళకన్నా మనం చాలా బాగున్నాము అంటే బాగుండడం అనేది ఎప్పుడు కూడా సాపేక్షికం అంటారు 1000 రూపాయలతో ఈరోజు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో 10000 రూపాయలతో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు 100000 రూపాయలు కూడా సరిపోవడం లేదంటున్న వాళ్ళు ఉన్నారు బాగుండడం అంటే సాపేక్షికమే కానీ మిగిలిన వాళ్ళతో చాలా ముందు చూసినప్పుడు మన పరిస్థితి బాగున్నప్పుడు మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి నేను చేయవలసిన పని చేస్తున్నానా అంటే ఏమిటి ఇప్పుడు ఇక్కడ రెండో ఇంకొక విషయం కూడా చెప్పారు సంక్షేమ శాఖల్లో ఒక వ్యక్తి అంటే మనం పౌరులు అంటున్నామే ఆ పౌరులుగా తయారు చేస్తూ చేయబడుతున్న ఒక వ్యక్తి 14 ఏళ్ళు మన చేతుల్లో ఉన్న తర్వాత కూడా ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు అంటే ఎవరిని నిందించాలో చెప్పండి 3వ తరగతిలో మన స్కూల్స్లో మన హాస్టల్స్లో వాళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నాం అంటే 10th క్లాస్ దాకా 7 ఏళ్ళు ఉంటాడు ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంకొక 7 ఏళ్ళు కూడా ఉంటారు వీటన్నిటికీ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము హాస్టల్స్ ఉన్నాయి ఇవన్నీ చేస్తున్నాం మరి 14 ఏళ్ళు అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎందుకు పనికి రాకపోతున్నారంటే ఎవరిని నిందించాలి ఇక్కడ ఇప్పుడు మనల్ని మనం నిందించుకోవాలనా లేకుంటే పిల్లల్ని నిందించాలనా మనం ఆలోచించవలసింది అది పాతకాలంలో ఇన్ని వస్తువులు లేవు అంటే మీరు చదువుకుంటున్న రోజు కానీ నేను చదువుకుంటున్న రోజుల్లో ఇన్ని వస్తువులు లేవు కానీ అన్ని ఇబ్బందులతోనే టీచర్స్ అన్నవాళ్ళు వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేసేవారు అంటే ఏమిటి చదువు చెప్పేవారు వాళ్ళకి ఇంట్లో ఎన్ని ఇబ్బందులైనా ఉండేవి కావచ్చు కాక వాళ్ళకి లేవని కాదు స్కూల్లో అన్ని వస్తువులు ఉన్నాయని కూడా కాదు కానీ వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేసేవారు ఇప్పుడన్నారే 2వ తరగతిలో ఉండవలసింది 9వ తరగతి దాకా కూడా రావడం లేదు అని చెప్పి 2వ తరగతికి వచ్చేటప్పటికే చదవడము రాయడం కూడా జరుగుతున్నది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మనతో ఉన్న తర్వాత మనం ఇంకా ఇన్నేళ్ళ తర్వాత సర్వే చేసి దీనిలో కొత్తగా ప్రతిజ్ఞ తీసుకొని దీని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 5 నెలలు గడిచిన తర్వాత మన పని మనం చేశాము కానీ ఫలితాలు మాత్రం అనుకున్నంతగా రాలేదండి అని చెప్పి మీరు నిరాశపడకూడదని మమ్మల్ని నిరాశ పెట్టకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అండ్ హీస్ ఆల్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐ సిన్సియర్లీ కంగ్రాచులేట్ అప్రిషియేట్ దీనికి మన మంత్రి గారు నిజానికి అసెంబ్లీ జరుగుతున్నది కాబట్టి దాదాపు 2-2.5 దాకా అసెంబ్లీలో ఉండక తప్పదు రేపు మళ్ళీ బడ్జెట్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా మొహమాటంగా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావడానికి నేను ఒప్పుకున్న లేకపోతే ఇది వెంటనే రాగలిగే పరిస్థితి కాదు కానీ ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో వచ్చాను ఇక్కడికి వచ్చి మీ ప్రతిజ్ఞత చూసిన తర్వాత సంతోషంగా అనిపించింది దీనికన్నా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన అందరి టీచర్లతో చేయించాల్సిన ప్రతిజ్ఞ ఏంటంటే మనకు ఒక నైతికమైన బాధ్యత ఉన్నది టీచర్లుగా మనకు ఒక నైతికమైన బాధ్యత ఉన్నది మనం పనిచేస్తున్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాల పేరు పెట్టి పేరు చెప్పి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల పేరు పెట్టి ఈ ఉద్యోగాలు వచ్చాయి ఈ ఉద్యోగాల్లో ఉన్న మనము
నైతికంగా మన బాధ్యత మనం నిర్వహించినప్పుడు మాత్రమే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి మనం బయటపడతాము. చదువు అంటే ఈరోజు కేవలం ఉద్యోగానికి మాత్రమే పరిమితం అవుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి. చదువు అంటే బతకడం ఎలానో నేర్పించగలిగేదే చదువు. అది లేని చదువు లైఫ్ స్కిల్స్ అన్నారే, దానిలో లాస్ట్లో ఉన్న నాలుగు ఆ లైఫ్ స్కిల్స్ అనేవి కూడా నేర్పించాలంటే మొట్టమొదట కావాల్సింది ధైర్యం నేర్పించడం. ధైర్యం నేర్పించడం అంటే ఏంటి, ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలో చేసేవాడికి ఖచ్చితంగా ఉత్సాహం ఉంటుంది. ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలో చేస్తే నేను కూడా పని చేయగలననే ధైర్యం వస్తుంది. అది చేసిన వాడు తనంతట తానే పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు, కొత్తవి నేర్చుకుంటాడు. ఇది నేర్పించడం లేదు మనం. దయచేసి టీచర్స్గా మనం ఈ పని చేద్దాం. మన పిల్లలకి మనం ఇవి నేర్పిద్దాం. అంటే ఈ సమయంలో చేయవలసిన పని ఇది అని చెప్పి నేర్పించాం. దానికి చేసిన దానివల్ల ఖచ్చితంగా వాళ్ళలో ధైర్యము ఉత్సాహము ఉంటుంది. దానికి కావాల్సింది మీ నైతికమైన బాధ్యత నిర్వహణ మాత్రమే. దీనికి మించి వేరే పరిష్కారం లేదు. దయచేసి మళ్ళీ మరొకసారి మీరు ఆ ప్రతిజ్ఞ కూడా మీలో మీరు చేసుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరితో కూడా ఈ ప్రతిజ్ఞ చేయించి మన గిరిజన ప్రాంతాల్లో విద్య అనేది ఖచ్చితంగా మెరుగుపడకపోతే మనం చేస్తున్న అన్ని ప్రయత్నాలు అన్ని పథకాలు వృధానే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం కలిగించిన మీ అందరికీ, సోమేష్ కుమార్కి మరోసారి నా శుభాభినందనలు తెలియజేస్తూ నమస్తే సలాం.